దేవి నన్ను కాదు మున్నాని ప్రేమిస్తుందంటే వాళ్ళని వదిలేయాల్సింది. కక్ష పెంచుకున్నాను, తప్పు. దేవి మున్నాని వదిలేసిందని తెలిసాక కూడా మున్నాని చంపపోయాను, తప్పు. కనీసం వాడు నన్ను చంపకుండా విడిచిపెట్టినప్పుడైనా అంతా అక్కడితో ఆపాల్సింది. పెంచుకుంటూ పోయాను. అలీకి యాక్సిడెంట్ చేశాను, అరవింద్తో చేతులు కలిపాను, తప్పు, తప్పు, తప్పు. చాలా తప్పులు చేసేశాను. డాడీకి అంత కోపం రావడం కరెక్టే, నా ప్రాణాలు తీయాలనుకోవడం కూడా కరెక్టే. అది నా వల్లే, నేను చేసిన తప్పుల వల్లే. దుర్గా, ఇలాంటి పనులు చేయను. దుర్గని కాపాడు.
ఐసీయూలో ఉంచాం, ఒకరు వెళ్ళి చూడండి. బానే ఉన్నాడు నాన్న. చంపద్దు ఈశ్వర్ని, చంపద్దు. మీరు కూడా చచ్చిపోతానన్నట్టు. ప్రామిస్. లవ్ యూ డాడ్. ఇడియట్, ఎన్నిసార్లు ఫోన్ చేశానో, ఎన్ని మెసేజెస్ పంపానో, ఒక్కదానికి రెస్పాన్స్ లేదు. టూ మచ్ అసలు. చదువుకుంటానని చెప్పాను కదా, ఇంకా ఏంటి? ఇలా చేస్తే నేను అలుగుతాను. నీతో అస్సలు మాట్లాడను, మర్యాదగా ఫోన్ లిఫ్ట్ చేయి. ఇంకా నాకు కోపం వస్తుంది. లిఫ్ట్ చేయి, లేకపోతే చంపేస్తాను. నాకే, అత్తయ్యకి చెప్పి హైదరాబాద్ బయలుదేరతాను. మీ ఇంటికి వచ్చేస్తాను. నీ తిక్క కుదురుతుంది. అబ్బా దుర్గా, ప్లీజ్, ఇంకా చాలు, ఏడిపించుకు. నిజంగా ఏడుపు వస్తుంది, మాట్లాడు ప్లీజ్. నాకు భయం వేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఐ వాంట్ ఫర్ గివ్ యూ. ఇందాక ఫణి ఫోన్ లాక్కొని ఏడిపించాడని చెప్పాడు కదా, మళ్ళీ లాక్కున్నాడేమో. ఈ కాల్స్ మెసేజెస్ అన్నీ ఫణి చూసి నవ్వుతున్నాడేమో, దుర్గని ఏడిపిస్తున్నాడేమో. హౌ ఎంబరాజింగ్. ఇంకా కాల్స్ చేయను, దుర్గ చేసేదాకా ఆగుతాను. Thank you.
సలాం అలైకుం భాయ్. వాలేకుం అస్సలాం. కేసే మున్నా. బయట ఏం జరిగింది భాయ్? ఇప్పుడే కదా వచ్చావు, రిలాక్స్ అవు, భోంచేయి, నెమ్మదిగా మాట్లాడుకుందాం. లేదు భాయ్, టెన్షన్గా ఉంది, ఏం జరిగిందో తెలుసుకోకుండా రిలాక్స్ అవ్వలేను. చెప్పండి, క్యా హువా? నీకు అఫ్జల్ ఖాన్ తెలుసు కదా? విన్నాను, మాఫియా. ఇక్కడే దుబాయ్లో ఉంటాడు. వెపన్స్, డ్రగ్స్, రకరకాల బిజినెస్లు ఉన్నాయి. నేను కూడా తనతో ఈ మధ్య కొంత బిజినెస్ చేశాను, పరిచయం పెరిగింది. నా గురించి ఇక్కడ అందరూ అనుకుంటుంది ఏమిటంటే, సికందర్ దుబాయ్కి వచ్చేయడానికి కారణం డీజీ ఆర్కే నాయుడు. సికందర్ కా బహుత్ బడా దుష్మాన్ ఆర్కే నాయుడు. సికందర్ కా బహుత్ బడా దుష్మాన్ ఆర్కే నాయుడు. అఫ్జల్ కూడా ఇదే అనుకుంటున్నాడు, అందుకే నిన్న నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు భాయ్? డీజీ సాబ్కి చాలామంది శత్రువులున్నారు, అది నీకు తెలుసు. ఆయన ముంబై రాగానే అందరి మీద రైడ్ చేయించాడు, అందరి దందాలు ఖతం చేయించాడు, నన్ను అరెస్ట్ చేయించి ఎట్లా అవమానించాడు. యాదైనా, నేను కూడా ఒక టైంలో డీజీ సాబ్ని చంపేయాలనుకున్నా, మీ నాన్నని తెలిసి వదిలేశాను, కానీ బాకీ సభలా వదిలేయలేదు, కక్ష పెంచుకున్నారు. హోమ్ మినిస్టర్ కూడా డీజీ సాబ్కే దుష్మన్. జనవరి 26కి కొందరు ముంబైలో బంప్లస్కి ప్లాన్ చేశారు, డీజీ అది ఆపారు. వహాబీ దుష్మన్. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అఫ్జల్ ఖాన్ ఏమన్నాడు? వో ముంబై కా డీజీ ఆప్కా దుష్మన్ ఖతమ్ హో జాయేగా. ముంబై మే బహుత్ బడా ధమాకా హోగా, ఉస్మే వో డీజీ ఉడ్ జాయేగా. ముంబైలో మళ్ళీ బ్లాస్ట్లు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది మొన్న. ఆర్ ఉస్కా సాత్ డీజీ సాబ్ని ఖతం చేస్తారు. నాన్న, నాన్న మీద హత్యా ప్రయత్నమా? సాలా. అవును మున్న, ఇందాక చెప్పిన వాళ్ళలో ఎవరైనా కావచ్చు, వాళ్ళు కాకుండా ఇంకెవరైనా కావచ్చు. అఫ్జల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏదేమైనా డీజీ సాబ్ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు, ఇంతవరకు ఎప్పుడూ లేనంత పెద్ద ప్రమాదం. ఆపండి బాయ్, పరిచయం ఉంది అంటున్నారు కదా, అఫ్జల్తో మాట్లాడి జరగకుండా ఆపండి ప్లీజ్. నహిమున్న, ఈ దందాలు అట్లా ఆగారు. పరిచయం కాదు, దోస్తీ ఉన్నా ఆగరు. దోస్తీ అలగ్, దందా అలగ్, నీకు తెలుసు కదా. తెలుసు, తెలుసు. తెలుసు, తెలుసు.
పైగా మీరు నాన్నకు శత్రువు అనుకుని అఫ్జల్ మీతో ఈ విషయం చెప్పాడు. మీరు నాన్న తరఫున మాట్లాడితే వాడు మిమ్మల్ని కూడా వదలడు, మీ వెంట పడతాడు. ఆపుకో మారదే కాబో. వద్దు భాయ్, మీరేం మాట్లాడకండి. ఎవరు భాయ్ అఫ్జల్? చంపేస్తాను నా కొడుకుని. నాన్న నాన్న మీద హత్య ప్రయత్నం. అంత తేలిక కాదు మొన్న, ఆలోచన వద్దు. నాన్నకు చెప్పేస్తే ఎలాగైనా నేను ఆయన కలవబోతున్నానుగా. ముంబై నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోమంటే వెళ్ళరు. ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఇలా జరగబోతుందని ముందే తెలిస్తే మొండిగా అక్కడే ఉంటారు. కనీసం డీటెయిల్స్ తెలిస్తే బాగుండు.